Hello students, good afternoon and welcome to PPS Academy. This class is manam April 14, 2020. Top 5 important current terms gurinchi discuss cheddam. Bit number 1. Coronavirus vyapti nirodhaniki poraduthu unna swachanda samastha NGO Give India ku 5 kotla viralam ichina Alphabet CEO evaru? Options. Option A, Arvind Krishna. Option B, Sundar Pichai. Option C, Jack Dorsey. Option D, Mark Zuckerberg. Here correct answer is option B, Sundar Pichai. Option B, Sundar Pichai. Coronavirus vyapti nirodhaniki poraduthu unna Bharat Prabhutvaniki mariyu oka swachanda samastha ainatuvanti NGO Give India ku 5 kotla viralam ichina Alphabet CEO evaru ante Sundar Pichai. ఈ ప్రస్తుతం ఈ సుందర్ పిచాయ్ గూగుల్ మరియు ఆల్ఫాబెట్ సిఇఓ. ఆల్ఫాబెట్ ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద టెక్నాలజీ సంస్థ. ఈ ఆల్ఫాబెట్ ఏర్పడిన సంవత్సరం 2015 అక్టోబర్ 2. ఆల్ఫాబెట్ యొక్క ప్రజెంట్ సిఇఓ సుందర్ పిచాయ్. ప్రస్తుతం ఈ ఆల్ఫాబెట్ అనేది గూగుల్ యొక్క మాతృ సంస్థ అని చెప్పేసి అంటాం. అయితే సుందర్ పిచాయ్ గూగుల్ సిఇఓ కూడా ఈ సుందర్ పిచాయే. ప్రస్తుతం ఈ గూగుల్ అనేది 1998లో ఏర్పడింది. ఈ గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ అని చెప్పేసి అంటాం. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ కానీ చూస్తే ఆప్షన్ ఏలో అరవింద్ కృష్ణ, ఈయన అరవింద్ కృష్ణ ఎవరు అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ సిఇఓ అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ ఐబిఎం సిఇఓ ఎవరు అంటే అరవింద్ కృష్ణ, ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ సిఇఓ అరవింద్ కృష్ణ, ఈయన కూడా ఎన్ఆర్ఏ. మరి జాక్ డార్సే ఎవరు అంటే ట్విట్టర్ కోఫౌండర్ మరియు సిఇఓ ఎవరు అంటే జాక్ డార్సే. ఈయన 7600 కోట్ల విరాళం ఇచ్చాడు ఈయన కరోనా వైరస్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం, నివారణ చర్యల కోసం. మరి మార్క్ జోకర్బర్గ్ ఎవరు అంటే ఫేస్బుక్ ఫౌండర్ మరియు సిఇఓ మార్క్ జోకర్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భారత ప్రభుత్వ ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేసి ఇటీవలే మరణించిన కేంద్ర మాజీ మంత్రి ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ అరుణ్ జైట్లీ, ఆప్షన్ బి ప్రదీప్ కుమార్ బెనర్జీ, ఆప్షన్ సి ఎంవి రాజశేఖరన్, ఆప్షన్ డి సుష్మా స్వరాజ్. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎంవి రాజశేఖరన్. భారత ప్రణాళిక మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసి ఇటీవలే మరణించిన అంటే ఎస్టర్డే మరణించిన కేంద్ర మాజీ మంత్రి ఎవరు అంటే ఎంవి రాజశేఖరన్. ఈ రాజశేఖరన్ది కర్ణాటక స్టేట్ అని చెప్పేసి అంటాం. ఈయన 2004లో అప్పుడు మన్మోహన్ సింగ్ ఐఎన్సి గవర్నమెంట్లో ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేశాడని చెప్పేసి అంటాం. ఈయన ఎస్టర్డే చనిపోయాడు. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ కానీ చూస్తే అయితే వాస్తవంగా ఈ క్వశ్చన్లో ఇవ్వబడిన 4 ఆప్షన్స్లో ఉన్న వాళ్ళు కూడా రీసెంట్గా చనిపోయారని చెప్పేసి అంటాం. ఇక్కడ ఇవ్వబడిన 4 ఆప్షన్స్లో ఉన్న 4 కూడా చనిపోయారు, ప్రస్తుతం ఎవరు లేరని చెప్పేసి అంటాం. అందులో రీసెంట్గా చనిపోయింది, జస్ట్ ఎస్టర్డే చనిపోయింది ఎవరు అంటే రాజశేఖరన్. మరి రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూస్తే ఇదివరకు భారతదేశంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసింది ఎవరు అంటే అరుణ్ జైట్లీ. ఈ అరుణ్ జైట్లీ 2014 నుంచి 2019 వరకు కూడా భారతదేశంలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన రీసెంట్గా మరణించడం జరిగింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియానికి అరుణ్ జైట్లీ యొక్క పేరు పెట్టారని చెప్పేసి అంటాం. నెక్స్ట్, ఫేమస్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ ప్రదీప్ కుమార్ బెనర్జీ, ఆయన కూడా రీసెంట్గా చనిపోయారు. ఆయన వెస్ట్ బెంగాల్ స్టేట్. సుష్మా స్వరాజ్, ఈమె కూడా రీసెంట్గా చనిపోయింది. ఈ సుష్మా స్వరాజ్ ఢిల్లీకి మొట్టమొదట మహిళా చీఫ్ మినిస్టర్ సుష్మా స్వరాజ్. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు భారత విదేశీ శాఖ మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళే సుష్మా స్వరాజ్. ఈ సుష్మా స్వరాజ్ జ్ఞాపకార్థం ఒక 2 సంస్థలకి కొత్తగా పేరు మార్చడం జరిగింది. అవి ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ సర్వీసెస్ అనే సంస్థకి సుష్మా స్వరాజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ సర్వీసెస్గా పేరు మార్చారు. ప్రవాస భారతీయ భవానికి ప్రవాస భారతీయ భవన్ అనేదానికి సుష్మా స్వరాజ్ ప్రవాస భారతీయ భవన్ అని పేరు మార్చడం జరిగింది. ఈమె జ్ఞాపకార్థం
వీళ్ళ నలుగురు కూడా రీసెంట్గా చనిపోయారని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, మెడికల్ ఆక్సిజన్ మరియు నైట్రస్ ఆక్సైడ్లకు ఎంత శాతం లోపు పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు వెలువరించింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 5 నుంచి 28% లోపు, ఆప్షన్ బి 4 నుంచి 5% లోపు, ఆప్షన్ సి 5 నుంచి 40% లోపు, ఆప్షన్ డి 5. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4 to 5% బిలో. ఆప్షన్ బి 4 నుంచి 5% లోపు. మెడికల్ ఆక్సిజన్ మరియు నైట్రస్ ఆక్సైడ్లకు ఎంత శాతం లోపు పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో ఎస్టర్డే అనౌన్స్ చేసింది అంటే 4 నుంచి 5% లోపు అని చెప్పేసి అంటాం. 4 నుంచి 5% లోపు. అయితే ఎస్టర్డే ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వ్యాట్ యాక్ట్ 2005 ప్రకారం అప్పుడు ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన విచారణ చేపట్టినటువంటి సుప్రీం ధర్మాసనం జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగితో కూడినటువంటి సుప్రీం ద్విసభ్య ధర్మాసనం మెడికల్ ఆక్సిజన్ మరియు నైట్రస్ ఆక్సైడ్లపై 4 నుంచి 5% లోపు పన్ను విధించబడుతుంది అని చెప్పేసి తీర్పిచ్చింది. ఈ పిటిషన్ దాఖలు చేసింది ఎవరు అంటే ఏపీ గవర్నమెంట్. ఏ చట్టం ప్రకారం అంటే ఏపీ వ్యాట్ ట్యాక్స్ యాక్ట్ 2005. సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి ధర్మాసనంలో సభ్యులు ఎంతమంది? న్యాయమూర్తులు అంటే ఇద్దరు, వాళ్ళే డివై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగి. ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది? ఏప్రిల్ 13. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, వ్యాట్ ట్యాక్స్ అంటాం. వ్యాట్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను. ఒక వస్తువు యొక్క విలువ ఆధారంగా చేసుకుని పన్ను విధిస్తే దాన్నే విలువ ఆధారిత పన్ను అంటాం, దాన్నే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని వ్యాట్ ట్యాక్స్ని సేల్స్ ట్యాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి వ్యాట్ ట్యాక్స్ యాక్ట్ ఇప్పుడు 2005 ఏప్రిల్ 1, వ్యాట్ ట్యాక్స్ యాక్ట్, వ్యాట్ మీన్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్ ఇప్పుడు చేశారు 2005 ఏప్రిల్ 1. కానీ ప్రస్తుతం ఈ వ్యాట్ ట్యాక్స్ అనేది జిఎస్టీలో విలీనం చేయబడింది, జిఎస్టీలో కలిపివేశారు అని చెప్పేసి అంటాం. మరి జిఎస్టీ ఎప్పుడు వచ్చింది అంటే 2017 జూలై 1 నుంచి భారతదేశంలో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలవుతూ ఉంది. జిఎస్టీ యాక్ట్ ఇప్పుడు 2016 సెప్టెంబర్ 8. జిఎస్టీ దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి అమలోకి వచ్చింది? 2017 జూలై 1. జిఎస్టీ ఇది ఒక పరోక్ష పన్ను, ఇట్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ జిఎస్టీలో చాలా రకాల ట్యాక్స్లు కలిసివేయబడ్డాయి, అందులో వ్యాట్ ట్యాక్స్ కూడా ఒకటి కలిపివేయడం జరిగింది. ఈ వ్యాట్ ట్యాక్స్ అనేది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ట్యాక్స్. ఈ వ్యాట్ ట్యాక్స్ని సేల్స్ ట్యాక్స్ అని కూడా అంటాం. ఈ క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ కానీ చూస్తే 5 to 28% బిలో అంటే ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టీ యొక్క ట్యాక్స్ రేట్స్ ఎన్ని రకాలు? 4 టైప్స్. అవే 5, 12, 18, 28. అలా జిఎస్టీ 5% నుంచి 28% వరకు ప్రస్తుతం విధించబడుతూ ఉంది జిఎస్టీ ట్యాక్స్. మరి 5 to 40 ఏంటి అంటే జిఎస్టీ ట్యాక్స్ని గరిష్టంగా ఎంత శాతం వరకు విధించవచ్చు ఇండియాలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో? అంటే 40% వరకు కూడా ఈ జిఎస్టీని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రం ఇంపోజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని 13 ఏప్రిల్ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1902, ఆప్షన్ బి 14410, ఆప్షన్ సి 139, ఆప్షన్ డి 1075. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 14410, ఆప్షన్ బి 14410. కరోనా నివారణ చర్యల కోసం స్టేట్ గవర్నమెంట్ డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ఏర్పాటు చేసే టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి అంటే 14410 అని చెప్పేసి అంటాం. అంటే దీని ఉపయోగం ఏంటి అంటే కరోనా లక్షణాలు ఉన్నవారు మార్నింగ్
ఎనిమిది గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి వైద్య సేవలు ఏమైనా పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్టర్డే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి సార్ అంటే, 1902 ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ ఉన్న కారణంగా నిత్యవసర వస్తువుల్ని ఉదయం 10 లేదా 1 గంటలలోపు కొనుక్కునే అవకాశం ఉంటుంది, బయటికి అలవ చేస్తూ ఉంటారు వ్యక్తుల్ని. ఒకవేళ ఎవరైనా సరే ఈ లాక్డౌన్ కారణంగా నిత్యవసర వస్తువుల్ని అధిక ధరకు కానీ అమ్మినట్లయితే 1902 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మన యొక్క సమస్యల్ని వాళ్ళతో చెప్పొచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు. దానికోసం 1902. మరి 193 ఏంటి, 139 ఏంటి అంటే అది రైల్వే యొక్క హెల్ప్ లైన్ నెంబర్. సో సీట్స్ కానీ క్యాటరింగ్స్ కానీ అట్లాంటి సమాచారాన్ని ఏదైనా పొందడం కోసం. మరి 1075 ఏంటి అంటే దేశంలోని కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ 19 నివారణ చర్యల్లో భాగంగా ప్రారంభించింది ఏది అంటే 1075 టోల్ ఫ్రీ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సో ఈ కరోనా నివారణ కోసం కొన్ని ఆరోగ్యకరమైనటువంటి హెల్త్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, రాష్ట్రంలో పాలు, పండ్లు, కూరగాయలు మరియు మరికొన్ని ఇతర శీతలీకరణ వస్తువులను నిల్వ చేసి విక్రయించడానికి ఏపీ ప్రభుత్వం 8000 వైఎస్ఆర్ జనతా బజార్లను ఏర్పాటు చేస్తుంది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ 20073, ఆప్షన్ బి 20000, ఆప్షన్ సి 22000, ఆప్షన్ డి 676. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 22000. 8000 వైఎస్ఆర్ రైతు బజార్లు ఏర్పాటు చేస్తూ ఉంది ఏపీ గవర్నమెంట్, 22000 అని చెప్పేసి అంటాం. దేనికోసమంటే రాష్ట్రంలో కొన్ని శీతలీకరణ వస్తువులు విక్రయించడం కోసం నిల్వ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పాలు, పండ్లు, కూరగాయలు అని చెప్పేసి అంటాం, అట్లా మిల్క్, ఫ్రూట్స్, వెజిటేబుల్ అండ్ ఎక్సెట్రా. మరి క్వశ్చన్లో రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏంటి అంటే, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకి చికిత్స అందిస్తూ ఉన్న ఎన్ని వేల మంది వైద్య సిబ్బందికి ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిందని డబ్ల్యూహెచ్ఓ ఎస్టర్డే తన రిపోర్ట్లో వెల్లడించింది. అంటే 20073 మందికి వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. మరి 676 ఏంటి అంటే, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మండలాల సంఖ్య 676 అని చెప్పేసి అంటాం, అట్లా. మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో 11000 గ్రామ సచివాలయాలు, వాటి పక్కన మరియు రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ వైఎస్ఆర్ జనతా బజార్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్టర్డే మన సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. పట్టణాల్లో వార్డు సచివాలయం పక్కనే ఈ వైఎస్ఆర్ జనతా బజార్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. అలా 22000 జనతా బజార్ల్ని రాష్ట్రంలో అతిపెద్ద వ్యవస్థగా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం అని చెప్పేసి ఎస్టర్డే మన సీఎం గారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ జనతా బజార్ల ప్రాజెక్ట్ కోసం ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమిస్తూ ఉన్నట్లు ఎస్టర్డే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఇట్లా ఈరోజు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఇవే. అందుకే వీటి గురించి మనం చాలా డీటెయిల్గా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మనం క్లారిటీగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు అయితే కరెంట్ అఫైర్స్ ఈ 5 ఉన్నాయి. అయితే ఈరోజు గెస్ ది ఆన్సర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇస్తూ ఉన్నాం, అదేంటో చూద్దాం. 2021లో 108 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరగబోతూ ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ బెంగళూరు కర్ణాటక, ఆప్షన్ బి కోల్కతా వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి పూణే మహారాష్ట్ర, ఆప్షన్ డి జలంధర్ పంజాబ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే సో తర్వాత మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు కరెక్ట్గా తెలిసినా తెలియకపోయినా సరే మన రేపటి క్లాసులో మళ్ళీ దీని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఆల్రెడీగా ఈ యొక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సంబంధించి మనకు వీడియో కూడా ప్రత్యేకంగా చేసాం. ఆ వీడియో కూడా మనకి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది. సో అక్కడికైనా మీరు వెళ్ళి చూడొచ్చు. 2021లో 108 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరగబోతూ ఉంది?
సో ఆప్షన్స్ ఇచ్చాము, ఫోర్ ఆప్షన్స్, ఫోర్ ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.